ఇప్పటికే ఏ నిర్ణయమైనా తీసుకునేటప్పుడు అంతా సూపర్ అని అనుకుంటారు అది మంచా చెడ అన్నటువంటిది కాలం నిర్ణయిస్తుంది ఢిల్లీలో ఇదివరకు హర్ష కుమార్ డాక్టర్ హర్షకుమార్ పార్టీ అధ్యక్ష బాధ్యతలో ఉండేవాళ్ళు ఆయన ముప్పై ఒక్క అసెంబ్లీ స్థానాలు గెలుచుకొచ్చారు ఢిల్లీలో అప్పుడు ఆమ్ ఆద్మీ పార్టీ కేవలం ఇరవై ఏడు అంటే ముప్పై ఒకటి కంటే తక్కువ కాంగ్రెస్ పార్టీ మిగతా నాలుగు సీట్లు గెలుచుకున్నటువంటి సందర్భం కాంగ్రెస్ పార్టీ మద్దతుతో ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది భారతీయ జనతా పార్టీ ఒక్క సీటు తగ్గితే ఆ సీటు తగ్గింది కాబట్టి బీజేపీని దెబ్బ కొట్టడం కోసం అని చెప్పేసి ఆమ్ ఆద్మీకి మద్దతు ఇచ్చింది ఆనాడు కాంగ్రెస్ పార్టీ ఆ తర్వాతన కాంగ్రెస్ పార్టీ మద్దతు ఉపసంహరించుకుంది ఆమ్ ఆద్మీ పార్టీకి ఆ నాలుగు స్థానాల్లో ఉన్నటువంటి వాళ్ళు కూడా నలుగురు బీజేపీకి వచ్చేయడానికి సిద్ధపడ్డారు ముప్పై ఒకటికి నాలుగు గలిపితే ముప్పై ఐదు వీళ్ళు ఇరవై ఏడు ఆనాడు ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి భారతీయ జనతా పార్టీ సంపూర్ణ అవకాశం ఉంది కానీ అమిత్ షా రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో గెలిచిన ఉత్సాహంతో ఉండి దాన్ని అంగీకరించకుండా ఎన్నికలకే పోదాం అని అనుకున్నారు ఎందుకంటే పార్లమెంట్ ఎన్నికలు అవ్వగానే జరిగినటువంటి ఎన్నికల ప్రక్రియ ఇది కాబట్టి ఈజీగా గెలిచేస్తా అందులో ఏడుకేడు పార్లమెంట్ స్థానాలు గెలుచుకున్నాం కాబట్టి మొత్తం మనదే అన్నటువంటిది ఊహించారు సీన్ కట్ చేస్తే ఏమైంది అక్కడ భారీ ఎదురుదెబ్బ తగిలింది ఏం చేశారు అక్కడ కేజ్రీవాల్కి పోటీగా అలాంటి పేస్ ఉన్న వ్యక్తి కావాలి అంటూ అప్పటికప్పుడు తీసుకున్న నిర్ణయంలో భాగంగా హర్షకుమార్ని పక్కన పెట్టి కిరణ్ బేడిని తీసుకొచ్చారు బయట నుండి వచ్చిన కిరణ్ బేడి అందరినీ కలుపుకుపోలేకపోవడం పార్టీ కేడర్ అంతా జీర్ణించుకోలేకపోవడంతో దారుణ ఘోర పరాజయ పరాభావం ఎదుర్కొంది ఆనాటి నుండి ఈనాటి వరకు కోలుకోలేదు భారతీయ జనతా పార్టీ వరుస దెబ్బలు తింటూనే ఉంది ఢిల్లీలో ఇప్పుడు ఆంధ్ర తెలంగాణలతో పాటుగా దాదాపు నాలుగు రాష్ట్రాల్లో అధ్యక్షులు మార్చారు ఎలక్షన్స్కి ముందు అది కూడా మళ్ళీ ఇంకొక ఆరు కూడా మారుస్తానంటున్నారు ఇది ప్రయోజనమా నష్టమా వాస్తవంగా నడ్డాని రెండు వేల ఇరవైలో తీసుకున్నారు నడ్డాతో పాటుగా ఇటు బండి సంజయ్ కానీ ఇటు పక్కన ఆంధ్రప్రదేశ్లో సోమవీర్రాజు కానీ ఆ టైంలోనే తీసుకున్నారు ఆ తర్వాత వన్ ఇయర్ ఈ గోళల్లోనే సరిపోయింది ఏదైతే కరోనా గోళల్లోనే ఆ తర్వాత వన్ ఇయర్లో వీళ్ళేదో వాళ్ళ వాళ్ళ ప్రతిభను ప్రదర్శించారు బండి సంజయ్ బాగా సక్సెస్ అయ్యాడు రాజు సక్సెస్ఫుల్గా అంతకుముందు పాయింట్ ఎనిమిది నుండి ముందుకు తీసుకురాగలిగాడు నడ్డా కూడా వివిధ రాష్ట్రాల ఎన్నికల్లో విజయం సాధ్య సాధించుకొచ్చినటువంటి సందర్భం ఉంది పోయినవి ఉన్నాయి ఎక్కువ గెలిచినవి ఉన్నాయి బట్ అకస్మాత్తుగా ఈ మొత్తం మార్చేయడం అన్నటువంటిది అంటే నడ్డానుంచారు వీళ్ళిద్దరిని మార్చారు అలాగే ఇంకో నాలుగు రాష్ట్రాల్లో కూడా ఇంకో నాలుగు రాష్ట్రాల్లో కూడా మార్పులు అన్నట్టుంది ఇవి ప్రయోజనమా నష్టమా అంటే ప్రయోగం చేశారు ప్రయోజనం నష్టం అన్నది కాలం డిసైడ్ చేయాల్సింది